పెరిగింది. లక్షల కోట్లు ఉండొచ్చు, కాళేశ్వరం దోచుకున్నాయి, ధరణిలు దోచుకున్నాయి, అంటే ఆఖర పైసలు లేకుండా క్యారెక్టర్ ఉన్నది. ఆయన క్యారెక్టర్ లేని మనిషి, ఆయన ఓడగొట్టాలంటే ఈజీ పని. వాళ్ళు ఆయనే ఓడిపోయిండు. మామూలు ఆడినారు వెంకటరమణారెడ్డి ఒక వర్కర్ మీద, కేటీఆర్ అనేది వారు ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. ఆయన పొలిటికల్ క్లోజ్ అయిపోయింది. సిరిసిల్లలో పోటీ చేస్తారు సార్? మీరు చేస్తావారు ఎక్కడని చేస్తాను. కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ చేస్తే అక్కడ చేస్తాను. సిరిసిల్ 30,000తో ఏదో కష్టపడి 200,000 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. మల్కాజ్ గురించి ఎందుకు, ఆయన సొంతం కాంతిలో ఓడగొట్ట పోయించడానికి 84 ఓట్స్ ఫస్ట్ టైం మా కేకే మహేంద్రుడు సావు తప్పి కర్నూలు ఓటమైనాడు, 81 గెలిచిండు. తర్వాత సీఎంగా ఉండి, అంటే డిఫాక్టో సీఎం ఉండి 30,000, మేము ఒక్కొక్కరు 55,000 గెలిచినాం. అప్పుడే ఇన్సల్ట్, సీఎంగా సేమ్ ఫీల్ కావాలి. రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ వరకు వెళ్ళిపోవాలి. ఎవరైనా సంపాదించుకొని పైసలు తీసుకొని దుబాయ్ పోయి ఎంజాయ్ చేసుకోవాలి. 30,000తో గెలిచుండేదాన్ని నేను ఆ పొజిషన్ రిజైన్ చేసుకుంటుంది. 10 ఇయర్స్ ఎంపీ సీఎం కొడుకు రైట్ హ్యాండ్ నేషనల్ హైవేస్ ఉన్న ఫండ్స్ అని నాన్నే పెట్టుకున్నాం. ఎంత ఖర్చు పెట్టుంటారు సార్? 200 కోట్ల పైన పెట్టి ఓటుకు 6,000 రూపాయలు వచ్చింది. ఓటర్ దగ్గర మీరు పోయి ఎంక్వైరీ నెక్స్ట్ మీకు. మీరు నేషనల్ మీడియా మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్తే ఓటర్ దగ్గర పోయి మీడియా చెప్పకండి. మరి కార్పూర్తి ఓటు తగ్గిస్తారని చెప్పాను, మీరే అడగండి. మీకు తెలుస్తుంది రికార్డు చేసుకోరు కెమెరా పెట్టి. ఎందుకంటే డీలింగ్ పేజీలు 150 అవుతున్నాయి. నువ్వు 120 నెక్స్ట్ టైం గెలుస్తావు, ఆ పార్టీ ఉండదు. అందుకనే కేటీఆర్ నువ్వు ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకు దుబాయ్కి పోయి మంచిగా ఎంజాయ్ చేసుకో. కేటీఆర్ నుంచి మాట్లాడాలి. నిన్న నిజామాబాద్లో ఎంపీ అరవింద్ చేశాడు, ఇదొకటి ఎంపీ అరవింద్ నిన్న కమెంట్ చేశాడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, 2,000 కోట్లు కేసీఆర్ బిడ్డను ఓడగొట్టంగానే తప్పుడు మాటలు చెప్పి టర్మరికి 24 అవర్స్ ఇస్తే బాండ్ పేపర్ అని మన ఎమ్మెల్యే ఓడిపోతే హాఫ్ బ్లాంక్ అయిపోయింది, మైండ్ మండల్ అయిపోయింది. ఎట్లా ఎంపీ ఓడిపోతుందని తెలిసిపోయింది. అక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది, దాంతో ఏదో మాట్లాడుతున్నాడు. దాని గురించి పెద్ద రియాక్షన్. రైతు బంధు నిధులు 2,000 కోట్లు కోమటిడ్డి తీసుకున్నారు, 3,000 పొంగులేడు తీసుకున్నారు అని అన్నారు. నవ్వుగాల పార్ట్నర్గా ఉండి 1,000 కోట్లు వాడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి దోసుకొని సంపాదించు. కోమటిడ్డి ఇంకరెడ్డి 2,000 కాదు 2 రూపాయలు తీసుకున్నట్టుంటే ఈరోజు రిజైన్ చేసి పార్టీకి బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా నేను, ఆర్డీఏ యాక్ట్లో తీసుకోమను. 2 రూపాయలు చెక్ నాకు కూడా ఇచ్చినట్టుండే. ఇంకో నా ప్రతీక్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నా కొడుకు పేరు నేను ఉంటా ఉంటాను తెలియలేదు తప్ప నాకు కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు. 25 ఇయర్స్ నా పేరు మీద కానీ, నా వైఫ్ కాదు, నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీలు ఏం లేవు, కాంట్రాక్ట్ లేవు. ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాం, మాజీలో అయిపోతున్నాం భయంతో కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. మన బండి సంజయ్ గారు కూడా, పొన్న ప్రభాకర్ మదర్ మీద కామన్ సెన్స్ ఉందా? సిట్టింగ్ రాజ్య ఎంపీ లోక్సభ మోడీ గారికి దానికి సమాధానం చెప్పాలి. మోడీ గారు రియాక్ట్ కావాలి.